సార్ నా వాయిస్ వినిపిస్తుంది సార్ చక్కగా అద్భుతంగా వినిపిస్తుంది సార్ చాలా బాగుంది ఓకే మహోన్నతుల ప్రేమమైనటువంటి దేవ మీకు వేలాది స్తోత్రాలైనా ఈ సాయంత్ర సమయంలో ఈ లిరిక్ రాసుకునే కార్యక్రమంలో మేము మీ సహాయం కోరుతున్నాం తండ్రి మా హృదయాల్లో మీరు ఉండిన తండ్రి మా ఆలోచనలో మీరు నడిపించండి తండ్రి గత రాత్రి జరిగినటువంటి క్లాసులో మీరు ఇచ్చినటువంటి మీరు చూపినటువంటి కృపను బట్టి మీకు వేలాది స్తోత్రాలు చేరి ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించిన తండ్రి ఇంకా రావాల్సిన వారిని అందరినీ చేర్చిన తండ్రి ప్రభువా మేము ఈ పాటలను రాయటం నేర్చుకుని వాటిని పాడి మిమ్మల్ని కనపరిచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటట్లుగా మమ్మల్ని దీవించమని మీ కృపను మాపై కుంభరించమని మా ప్రభువును తమ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమును మిక్కిలి వినయంతో కోరి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్. ఓకే థ్యాంక్ యూ. మరి నిన్న రాత్రి మీకు ఎవరికైనా ఒక కళ వచ్చి ఉండాలి, పాట రాసినట్టుగా నాకు నోట్స్ చూపిస్తున్నట్టుగా అంతమందిలో పాడుతున్నట్టుగా, ఎందుకంటే అలాగే పడుకుని ఉంటే ఖచ్చితంగా కళ్ళు అలాగే వస్తాయి మనకి కదా, వచ్చి ఉంటాయి. కళలోనే ఒక పాట రాసినట్టుగా అయ్యో తెల్లవారుసిన జ్ఞాపకం లేదే కళ్ళలో, అందుకే నోట్స్ ఒకటి పక్కన పెట్టుకోండి. మీరు ఏం చేస్తారంటే నోట్స్ ఒకటి పక్క నోట్స్ పెన్ క్యాప్ తీసి పెట్టుకోండి, ఎందుకంటే మంచిది అంటే క్యాప్ తీసే లోపల లేకపోతే అది ఆన్ చేసి పెట్టుకోండి, ఆ ఒక్క క్షణంలో ఎగిరిపోతాయండి కళ్ళను. ఒక్క క్షణంలో మనం మెలకు వచ్చిన వెంటనే ఆ ఒక రెండు సెకండ్లో ఎగిరిపోతుంటాయి అనమాట కళ్ళలో. ఫుల్ సాంగ్ వచ్చేస్తుంది సండి, ఫుల్ సాంగ్ పాడేసుకుంటే మంచి ట్యూన్ ఉంటుంది. అయితే ఒకవేళ మీకు అటువంటి పరిస్థితి వెంటనే వెంటనే రాసేసుకుంటే కనీసం అందులో ఒక కొన్ని మాటలైనా మీకు మిగులుతాయి కళ్ళలో కూడా. మనకు మన బ్రెయిన్ పనిచేస్తుంటుంది, చాలా ఎఫెక్టివ్ పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు కళ్ళలోనే కాదు ఇలలో కూడా రాస్తారు, అది కళ్ళలోనే కాదు ఇలలో కూడా రాస్తారు. దేవుడు అద్భుతంగా మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఇది రెండో రోజు, మనకి ఇంకా 28 రోజులే మిగిలి ఉన్నాయి, మొత్తం 30 రోజులది ఇది ప్రోగ్రామ్. ఎందుకంటే మళ్ళీ సెప్టెంబర్ 11వ తారీఖున సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మళ్ళీ పెడతాం. ఈసారి మాకు 14 మంది స్టూడెంట్స్ కావాలి. ఈసారి మొన్న ఫస్ట్ బ్యాచ్ 7 స్టూడెంట్స్ వచ్చారు, అభిషేకించబడ్డారు. ఆ 7 ఇప్పుడు వాడబడబోతున్నారు. నెక్స్ట్ ఈ ఆగస్టు చివరి వారం నుంచి వాళ్ళకి టైం టేబుల్ వేసాం, సండే స్కూల్లో వాళ్ళు వాక్యం చెప్పబోతున్నారు. అయితే నెక్స్ట్ బ్యాచ్కి 14 మంది సండే స్కూల్ టీచర్స్ కావాలనుకుంటున్నాం. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సెప్టెంబర్ 11 మీరు సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా జాయిన్ అవ్వచ్చు ఇదే ఐడితో. అప్పుడు ఆ టైం కూడా ఇలాగే ఉంటుంది, 7:30 నుంచి ఇదే టైం ఉంటుంది అండి, 7:30 to 8:30 ఉంటుంది. ఓకే, మీకు యాక్చువల్గా నిన్న ఒక పవర్ పాయింట్ చూపిద్దాం అనుకున్నాను, అది ఇంట్రడక్షన్ టైం అయిపోయింది కాబట్టి అది మీకు చూపించలేకపోయాను. కొన్ని వాక్యాలు అన్నమాట. యాక్చువల్లీ ఇది నేను హైదరాబాద్లో ఒక బైబిల్ కాలేజ్లో 5 టీచ్ చేశాను, 5 డేస్. ఈ 5 డేస్ కూడా దేవుడు అద్భుతంగా నన్ను వాడుకున్నాడు. అక్కడ 15 పిల్లలు డిఫరెంట్ లాంగ్వేజ్ నుంచి వచ్చారు, వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా పాటలు రాశారు. ఆల్రెడీ మీకు చెప్పే ఉంటారు కదా, మీకు చెప్పాను. అయితే ఆ సాక్ష్యం మీకు పంచుకున్నాను. మరి ఆ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో కానీ ఇక అక్కడి నుంచి కంటిన్యూస్గా పాటలు రాయడం మొదలుపెట్టారు అనుకుంటున్నాను నేను. మనకి పర్లోక రాజ్యం వెళ్తే కానీ అదంతా తెలియదు ఇక. రైట్, చాలామంది వచ్చేసారు కనుక దాదాపు 16 వచ్చారు, నిన్న 30 వరకు ఉన్నారు. శాంతి ఆల్రెడీ పెళ్లి కూతురు అయిపోయింది, రేపు ఉదయం పెళ్ళి 15వ తారీఖు. అమ్మ శాంతి ప్రైజ్లాడమ్మా, ప్రైజ్ తల్లి. ఫస్ట్ టైం నిన్ను చాలా బ్రైట్ చాలా అందంగా, ఫస్ట్ టైం నిన్ను చాలా గొప్పగా అద్భుతంగా ఒక హీరోయిన్ లాగా చూస్తున్నావు. కప్పు తీసి ఏదైనా సినిమా షూటింగ్ పారిపోయి వచ్చిందేమో అనుకున్నాం, సినిమా షూటింగ్ నుంచి పారిపోయి వచ్చిందేమో హీరోయిన్ ఎవరు అనుకుంటున్నాం మేము. ఏమ్మా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా అద్భుతం. ఓకే, పెళ్లి కూతురు కార్యక్రమం అయిపోయిందమ్మా? మార్నింగ్ అయ్యింది. మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాం, మీరు చెప్పలేదు నాకు.
అంకుల్ మార్నింగ్ అంతా వర్షం అంకుల్, ఇక్కడ పైగా బిజీ బిజీ చాలా మంది వచ్చారు. రేపు ఒకసారి ట్రై చేద్దాం అంకుల్ తప్పకుండా. రైట్ అమ్మా, గుడ్ మార్నింగ్ ఎస్ అమ్మా. ఓకే అమ్మా, అలానే రైట్. ఓకే ఇప్పుడు డైరెక్ట్ గా మీకు డాక్టర్ గారు మీరు టైం మిస్ అయ్యారు, 7:30కే స్టార్ట్ చేస్తాను సార్. డాక్టర్ గారు ఎవ్రీడే హలో, ఎవ్రీడే 7:30 స్టార్ట్ చేస్తాం అంటే టైమింగ్స్ మారేయండి, 7:30 to 8:30 ఇక్కడ నుండి. హలో అయ్యగారు సార్, నా వాయిస్ వినిపిస్తుందండి? కొద్దిగా వినపడుతుంది, బాగా వినపడటం లేదు. అయ్యో మరి పెంచుకోండి, అక్కడ వాల్యూమ్ పెంచండి, మీ వాల్యూమ్ పెంచండి. మీ వాల్యూమ్ పెంచకపోతే ఎలా మరి పాఠం అంతా వెళ్ళలేరు, మొత్తం పాట మిస్ అయిపోతారే. ఓకే అందరూ మ్యూట్ లో పెట్టుకోండి, నేను అడిగేటప్పుడే అన్మ్యూట్ చేసుకుందరు. సత్కుంటరావు గారు మీది అన్మ్యూట్ అయిపోయింది, ఇప్పుడు నేను మ్యూట్ చేశాను. అలాగే ఉంచండి, అలాగే ఉంచండి. ఓకే అంటే ప్రస్తుతం మీరు మీ సౌండ్స్ మాకు వినపడకుండా ఉన్న పొజిషన్లో ఉంది అదన్నమాట. ఓకే డాక్టర్ గారు నా వాయిస్ వినిపిస్తుందండి? ఓకే పోనండి, డాక్టర్ గారు ఒకలే రైట్. మీకు ఇప్పుడు ఇది చూపిస్తానండి. ఓకే మామూలుగా మర్యాద కోసం మా ఫ్యామిలీని పరిచయం చేస్తున్నాను. నా పేరు షాలేం ఇజ్రాయెల్ అర్సవిల్. ఎందుకంటే కొద్దిమంది కొత్తోడు ఉన్నారు కాబట్టి, కొత్త కుషాల్ గారు ఉన్నారు కదా కాబట్టి కుషల్ గారి కోసం పరిచయం చేస్తాను అనమాట. నా పేరు, మా ఇంటి పేరు అరసవిల్ అండి. శ్రీకాకుళం మా ఊరు. శ్రీకాకుళం అరసవిల్లి సూర్యనారాయణమూర్తి దేవాలయం ఒకటి ప్రసిద్ధిగాంచింది ఉంది, అదే మా ఇంటి పేరు. అంటే బహుశా మా పితరులు ఆ దేవాలయం పనిలో ఉన్నారేమో, ఆ దేవాలయం కన్స్ట్రక్షన్లో ఉన్నారేమో తెలియదు కనుక అలాగా మా ఇంటి పేరు అయింది. మా నాన్నగారు నన్ను షాలేం ఇజ్రాయెల్ ఎందుకు పెట్టారంటే, ఇస్రాయెల్ ప్రజలకి శాంతి కలుగును గాక. మా నాన్నగారికి ఇస్రాయేలీ ప్రజలు అంటే చాలా కన్సర్న్, చాలా ఇష్టం ప్రజలు అంటే, కనుక ఇస్రాయేలీ ప్రజలకు సమాధానం కలుగును గాక అని నాకు ఆ పేరు పెట్టారన్నమాట. నా భార్య ఏఎంఎఫ్ నైటింగేల్, అంటే ఏ మేరీ ఫ్లారెన్స్ నైటింగేల్, నేను మెర్సీ అని పిలుస్తుంటాను. ఎందుకంటే నాకు మేరీ అక్కలు, మేరీ ఉదనులు, మేరీ చెల్లెళ్ళు మూడు మంది ఉన్నారు కాబట్టి నేను మెర్సీ అని పెట్టాను. ఎప్పుడైనా నా మీద కోపం వస్తే నా పేరు పెట్టి పిలవండి, నాకు మెర్సీ అక్కర్లేదు అంటారనమాట. అప్పుడు ఆ మేరీ అంటారు, అప్పుడు నాకే నచ్చదు, అప్పుడు మళ్ళీ మెర్సీ అని పిలుస్తుంటాను. తర్వాత బా పేరు ఏబిసిడి దర్శన్, అంటే అరసవెల్లి బ్రూనస్ క్యాల్విన్ దేవ దర్శన్ కావాలని పెట్టాను వాళ్ళు ఏబిసిడీలు. ఎందుకంటే ఏదో కొంత పేరు పట్టైనా వాళ్ళు కొంచెం గుర్తింపు వస్తుందేమో, ఎవరైనా పట్టించుకుంటారేమో అనేసి పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త పెడతాం. ఎందుకంటే ఆ పేరే వాళ్ళకి ఆ ఐడెంటిటీ అన్నమాట. కాబట్టి ఆ చిన్న ఐడెంటిటీ దొరుకుతుంది కానీ ఆడికి చదువు లేకపోయినా ఏమి లేకపోయినా కనీసం పేరు పెట్టైనా ఎవరైనా గుర్తుంచుకుంటారు కదా అని అలా పెట్టారనమాట ఏబిసిడి దర్శన్. అయితే మా పాపకి అలా ట్రై చేశాను కానీ కుదరలే. ఏబిజిఈఈ ఎస్పిపి దర్శిని, అంటే అరసవెల్లి బ్యూలా గ్రేస్ యునైసీ ఎక్సలెన్సీ సత్యప్రియ ప్రభుదర్శిని, మా స్కూల్ ఆ స్కూల్ వాళ్ళు ఒప్పుకోలే, అంత పెద్ద పేరు రాయలేనే సార్. అప్పుడు ఆఖరికి ప్రియదర్శి అని పెట్టేశామంట. ఓకే మా అల్లుడు మా కుమార్తె, గత సంవత్సరం ఇదే నెల ఆగస్టు 22వ తారీఖున 22నమ్మా మ్యారేజ్ చేశాం. ఫస్ట్ యానివర్సరీ కొద్ది రోజులు జరుపుకోబోతున్నారు. మా పేరు సంజయ్ కుమార్. మాకు ఇప్పుడు కొడుకు కంటే ఎక్కువయ్యాడు, ఎందుకంటే మా అబ్బాయి కొన్ని విషయాల్లో మా మాట వినడు, చెప్పాలి కదా ఒప్పుకోవాలి, కొన్ని విషయాలు నా మాట వినడు, కానీ సంజయ్ అన్ని విషయాల్లో నా మాట వింటున్నాడు కాబట్టి నా కొడుకు కంటే ఎక్కువయ్యాడని చెప్తున్నాను. ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా లోయల్, చాలా మంచి పాప పేరు ప్రియదర్శిని మీకు చెప్తాను కదా. ఓకే లిరిక్ రైటింగ్ లేకపోతే సాంగ్ కంపోజింగ్ రెండు ఇంకో మాట కూడా నేర్చుకోండి. సాంగ్ కంపోజింగ్ రైటింగ్ కంపోజింగ్ వర్క్షాప్, లిరిక్కి ఇంకో మాట సాంగ్ కదండి, సాంగ్ కంపోజిషన్ లేకపోతే లిరిక్ రైటింగ్ వర్క్షాప్ మనం నిన్న స్టార్ట్ చేసుకున్నాం. నేను కేవలం ఫెసిలిటేటర్ని మాత్రమే ఇక్కడ రాసిన చూసారా, ఇక్కడ ఫెసిలిటేటర్ని మాత్రమే ఇవ్వండి. ఫెసిలిటేటర్ అంటే
నేను మీకు బోధించేవాడిని కాదు, టీచర్ని ఇక్కడ. అందుకని దీన్ని వర్క్షాప్ అన్నాం, ఇది మీటింగ్ కాదు కదండి. వర్క్షాప్ అంటే అందరు కలిసి వర్క్ చేసేది. సారీ, మనం అందరు కలిసి వర్క్ చేసి ఈ వర్క్షాప్లో వర్క్ చేస్తాం కాబట్టి ఎవరు కూడా నేనే టాప్ అనుకోకండి. షాలేం పాస్ గారు ఇక్కడ టాప్ అనుకోకండి. నేను హోస్ట్ చేస్తాను కానీ నేను టాప్ అయితే కాదు. నేను మీతో ఈక్వల్గా ఉన్నాను, నేను మీతో పాటు వర్క్ చేస్తాను. మీరందరూ రాసేటప్పుడు మీతో పాటు నేను కూడా రాస్తాను అన్నమాట, ఒక పాట ఒకటి రెండు పాటలు రాస్తాను. ఓకే అండి, ఓకే రైట్. తర్వాత నా మొబైల్లో కూడా ఆన్ చేసుకుంటున్నాను. ఎస్, లివింగ్ వాటర్స్ రేడియో అండ్ మీడియా మినిస్ట్రీస్. మరి దేవుడు డాక్టర్ షార్ట్ గారిని ప్రేరేపించాడు. డాక్టర్ షార్ట్ ఎడ్వర్డ్ ఎస్ షార్ట్ ఆయన పేరు. ఆయన ఈ లివింగ్ వాటర్స్ అనే పేరు పెట్టారండి, లివింగ్ వాటర్స్ రేడియో మినిస్ట్రీ ఫ్యాన్. లివింగ్ వాటర్స్ మినిస్ట్రీస్ ఆయన పేరు పెట్టారు. తర్వాత ఫస్ట్ కేవలం అది రేడియో మినిస్ట్రీ మాత్రమే ఉండేది, కేవలం రేడియో మినిస్ట్రీ. రెండు కార్యక్రమాలు మాకు ఉండేవి, ఒకటి విశ్వాణి అంటే ప్రస్తుతం ఇప్పుడు టీడబ్ల్యూఆర్ అంటాం, పూర్వం దాని విశ్వాణి అనేవారు. ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ ఇప్పుడు కూడా నడుస్తుందండి, 7:15 to 7:30. ఇంకోటి ఫీబా, అది క్లోజ్ చేసాం ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది క్లోజ్. అది ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ ఉండేది, ఒక 15 మినిట్స్ అనమాట. కేవలం రేడియో ప్రోగ్రామ్, మాకు ఇంకేం ఉండేది కాదు, చర్చ్ కానీ ఏముండేది కాదు. అయితే నా చేతికి ఇది అప్పగించబడింది 2000లో. 2000లో నేను డైరెక్టర్ అయ్యాను. అప్పుడు మీడియా మినిస్ట్రీ స్టార్ట్ చేస్తాం, ఇంటర్నెట్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సప్ ద్వారా, ఇప్పుడు జూమ్ ద్వారా. కాబట్టి దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చాడు మీడియా మినిస్ట్రీస్. కాబట్టి అక్కడ యూకేలో కూడా వాళ్ళు ఆ పేరుని అలాగే మార్చేశారు. ఇంతకుముందు లివింగ్ వాటర్స్ రేడియో మినిస్ట్రీస్ అని పెట్టారు, ఇప్పుడు వాళ్ళు దానికి మీడియా కలిపి లివింగ్ వాటర్స్ రేడియో అండ్ మీడియా మినిస్ట్రీస్ అని కొత్తగా రిజిస్ట్రేషన్ కూడా చేశారన్నమాట. ఓకే, మనం కొన్ని వాక్యాలు మీకు చూపించాలి ఇప్పుడు. ఎందుకంటే మనం పాటలు రాసేది ఊరికే సరదాగా రాయము, మనం దేవుడు చెప్పిన చొప్పునే రాస్తున్నాము. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు, అసలు ఇంతకీ దేవుడు ఏం చెప్పాడు దాన్ని బట్టే కదా మనం చేస్తాం. కాబట్టి ఇప్పుడు దానికి బైబిల్ ఆధారాలు ఉండాలి. బైబిల్ ఆధారం లేకుండా మనం ఏ పని చేయమో చేయకూడదు, ఖచ్చితంగా వాక్యం ఉండాలి. అందుకనే స్పిరిచువల్ డైలీ స్పిరిచువల్ ఎనర్జీ గ్రూప్లో ఎవరైనా ఎంత మంచి సూక్తి పెట్టినా దానికి రెఫరెన్స్ రాయమని చెప్తా, ఖచ్చితంగా రెఫరెన్స్ రాయండి అంటాను. యేసుక్రీస్తు పేరు పెట్టండి, దేవుడు అని ఊరుకోకండి, ఆ దేవుడు యేసుక్రీస్తు అని తెలియాలి అందరికీ. కాబట్టి బిబ్లికల్ ఫౌండేషన్ ఫర్ లిరిక్ రైటింగ్, పాటలు రాయడానికి ఉన్న బైబిల్ ఆధారాలు. నా ఆశ ఏంటంటే మీలో ప్రతి ఒక్కరూ వాక్యాన్ని గట్టిగా నమ్మాలి, వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. వాక్యం సజీవమై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి కదండి ప్రాణాత్మలను మూలుగును విభజించినంతగా దూరుచు కదండి మన హృదయం యొక్క తలంపులను పరిశోధించుతున్నది. అటువంటి జీవ వాక్యం కనిపిస్తే వదలకండి, వాక్యంలో మీకు ఆధారం దొరికితే వదలకండి. అంతే కనుక బైబిల్ ఆధారం. ఇప్పుడు నిన్న మీతో రాయించాను చూసారా, నేను ఒక పాట రాశాను దేవునికి స్తోత్రము అని రాశాను చూసారా, రాయించాను. దానికి ఆధారం ఇదే, విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమును, లేనిది అదృశ్యమైనది, ఉన్నదన్నట్టుకు రుజువునై ఉన్నది. కనుక అక్కడ రాయించినప్పుడు రాశాను, రాస్తాను కాదు, రాశాను విశ్వాసంతో మీరు చెప్తున్నారన్నమాట. కనుక ఆ బైబిల్ ఆధారం బట్టే మీతో నేను రాయించాను, ఊరికి నా సొంత ఆలోచన అయితే కాదు. రైట్, అయితే ఒక్కొక్క వాక్యం చాలా విలువైన వాక్యాలండి. నేను దాదాపు 10 వాక్యాలని చూపిస్తాను మీకు. అవి మీరు పెద్ద కాగితం మీద రాసే టైప్ అంటే మీరు ప్రింట్ చేసేసుకోండి, లేకపోతే పెద్ద అక్షరంతో రాసి పెద్ద చార్ట్ మీద రాసేసుకోండి. ఈ 30 రోజులు ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది, ఈ రోజుతో ఇంకా 28 రోజులు. ఈ 28 రోజులు మీరు ఆ వాక్యాలు చదువుతూ ఉండాలి, ఆ వాక్యమే మీతో పాటలు రాయిస్తుంది. హల్లెలూయా. నేను కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ఈ భూమి మీద మనుషులకు ఇవ్వబడిన జీవ వాక్యం మీతో పాటలు రాయిస్తుంది, ఆ వాక్యమే పాటలుగా మారుతుంది.
నేను కొన్నిసార్లు వాక్యాలే పాటలుగా పాడుకుంటుంటాను. గనక ఇప్పుడు పాటలు పాడుకోవడానికి ఆ వాక్యం ఆధారం, మనతో పాటలు రాయించేది కూడా ఆ వాక్యమే. ఏమండి చూడండి గమనించండి, పాటలు రాయడానికి ఉన్న బైబిల్ ఆధారాలు ఏమిటి? ఓకే, బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే అందులో 2 పుస్తకాల నిండా పాటలే. ఏంటా 2 పుస్తకాలు? కీర్తనలండి. కీర్తనలు, పరమ గీతములు సార్. వండర్ఫుల్, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. వెంటనే వెంటనే మళ్ళీ మ్యూట్ చేసుకో తిమోతి గారు. చెప్పినాయనా జోనాథన్? Psalms and Song of Songs. Yes, Nana. Yes, thank you. Vente mute cheskondi. Timothy garu, meer eppudaina maatladin tarvata meer vente mute cheskovali. Okay, endukante manchi aandugani host chesana nenu. Aandu garu idi cheyala sir, cheyala. Evaraina mute cheskopothe vente mute chesandi sir. Nana Neeraj, neeku kuda isthanu. Okay. రైట్, ఎవరైనా నాకు చిన్న సౌండ్ కూడా వినబడుకో, డిస్టర్బ్ అయిపోతుంటా అనమాట. కాబట్టి బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే అందులో 2 పుస్తకాలు నిండా పాటలు, ఎంత పర్సెంట్ అండి? మ్యాథమెటిక్స్ చెప్పి వచ్చిన చెప్పండి, ఎంత పర్సెంట్ అవ్వచ్చు అది? 66లో 2 పుస్తకాలు పాటలు అయితే 100లో ఎంత పర్సెంట్? అంటే ఎంత శాతం అది? నేను అనుకుంటాను 3% అనుకుంటున్నాను. ఏమండి 3%? 3% పాటలు. జొనతన్ ఇస్ ఇట్ కరెక్ట్? 3%, నియర్లీ 3%. కాబట్టి దేవుడు పాటలకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు? హల్లెలూయ, కదండి. దేవుడు పాటలకు ప్రాముఖ్యత ఇచ్చాడా లేదా? మీరు ఇప్పుడు మైక్ ఆన్ చేయకుండా మీ తలదాలు చెప్పండి. దేవుడు తన దివ్య వాక్యంలో పాటలకు 3% ఇచ్చేశాడు. ఓకే, ఇంకొక విషయం చెప్తానండి. ఇంకొక 8% అన్ని పుస్తకాల్లో పాటలు ఉంటాయండి. అంటే ఇది కంప్లీట్గా పాటల పుస్తకాలు 2. ఆది కాండంలో ఫస్ట్ సాంగ్ ఏంటండి? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడను గనక నారి అనబడను. అదో పాట, అదో పాట. మీకు ఓ విషయం చెప్తాను చూడండి, ప్రోజ్ ఏమో కంటిన్యూస్గా రాసుకుంటూ వెళ్ళిపోతారు బైబిల్లో, పాట వచ్చేసరికి లైన్ బై లైన్ ఉంటుందండి. మీరు గమనించండి, బైబిల్లో కంటిన్యూస్గా ఉంటుంది ప్రోజ్, పోయిట్ అంటే పోయిట్ అయ్యేసరికి ఇది చిన్న లైన్స్ బై లైన్ బై లైన్ చిన్న పద్యంలా రా ఉంటుంది అంట అది. కాబట్టి బైబిల్లో ఎక్కడైనా అలాగే ఇండివిజువల్గా అది పారాఫ్రేజ్ చేసిన పారాగ్రాఫ్లా ఉంటే అది పద్యము లేకపోతే పాట అని తెలుసుకోవాలి. కనుక బైబిల్లో అలా లెక్కేసుకుంటే ఆది కాండ దగ్గర నుండి ప్రతి దగ్గర ఎన్ని పాటలు ఉన్నాయి చూడు. యోబు ఇప్పుడు కావ్య గ్రంథాలు అంటావు కదండి. ఇప్పుడు యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, అసలు చెప్పండి. 5 కూడా పాటల పుస్తకాలే తెలుసండి, 5 కూడా పాటల పుస్తకాలే. యోబు కూడా అందులో కాబట్టి అది కంటిన్యూస్గా ప్రోజ్ కొంచెం ఉంటుంది, మిగతా అంతా పాట రూపంలో ఉంటుందండి. ప్రసంగి అయితే ప్రసంగి మాత్రం అది పాటగా కూడా పాడుకోవచ్చు. కనుక పాటలు బైబిల్ నిండా ఉన్నాయి. ఇప్పుడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత మిర్యామో పాట పాడింది కదండి, తంబురు వాయించుకుంటూ. అలాగా మొత్తం బైబిల్ అవన్నీ తీస్తే ఇంకొక 8%, ఇంకో 7% ఉంది. మొత్తానికి 10% పాటలే బైబిల్లో. చూసారా? అంటే అసలు 2 పుస్తకాలు కేవలం పాటలే, బైబిల్ నిండా పాటలు ఉన్నాయి. ఆఖరికి గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి వచ్చిన వారు అక్కడ కొత్త పాటలు పాడతారు కదా, అది కూడా మనం చూస్తాం. అవన్నీ పాటలే. ఒక్క వాక్యం ఉంది, దేవుడు కూడా పాడుతున్నాడు అనేసి. మన మీద పాడుకుంటాడని ఒక వాక్యం ఉంది, అది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో అలా లేదు. ఇంగ్లీష్ వెర్షన్లో హీ సింగ్స్ అనేసి ఒక మాట ఉంటుంది అన్నమాట. దేవుడు పాటలు పాడుకుంటాడట మన మీద, అది నేను తర్వాత చూపిస్తాను. దేవుడు పాటలకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు. దేవదూతలు ఏం చేస్తారు? గాన ప్రతిగానములు కదండి. దేవదూతలు ఏం చేస్తారు? గాన ప్రతిగానములు చేస్తారు. మనం దేవదూతల కంటే తక్కువ ఎక్కువ పర్లోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఎక్కువ. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనం చేసినప్పుడు మనకు ఎందుకు రెక్కలు పెట్టలేదు అంటే, దేవదూ రెక్కలు పెట్టారనుకోండి
అది దేవుడు పోలిక కాదు, దేవుని స్వరూపం కాదు. రెక్కలు పెట్టలేదంటే దేవుడు పోలికలో దేవుని స్వరూపంలో మనం చేశాడు. కాబట్టి మనం దేవదూతుల కంటే ఎక్కువ, గాబ్రియల్ మిఖాయిల్ కంటే ఎక్కువ పరలోక రాజ్యం. మనం జస్ట్ కుమారుతో యేసుక్రీస్తుతో పాటు ఉన్నాం కనుక దేవదూతల కంటే ఎక్కువ. మరి దేవదూతలే గాన ప్రతిగానాలు చేస్తే మనం ఇంకెంత పాటు పాడతామండి, పాటలు పాడతాం దేవుని కోసం. కనుక పాటలు అనేవి మనకు దేవుడు ఇచ్చాడు. ప్రతి ఒక్కరు ఒక పాట రాసుకోవాలి, ఒకటి 100 పాటలు రాసుకోవాలి. ప్రతిరోజు కొత్త పాట రాసుకోవాలి, ప్రతిరోజు పాడుకోవాలి. బహుశా అది అందరికీ పరిచయం కాకపోవచ్చు, నీ పక్కనున్న భార్యకి పక్కనున్న భర్తకి కూడా పరిచయం కాకపోవచ్చు, అది నీ హృదయంలో మారుమ్రోగుతూ ఉండాలి. ఇంకో విషయం చూడండి, గమనించండి, కీర్తన గ్రంథం 5 స్కందాల్లో పొందుపరచబడిన 150 కీర్తనలు అండి అవి. అవి 5 స్కందాలు అంటే 5 బుక్స్ అవి, అవి సెపరేట్గా ఉంటాయి. 1 నుండి 41 కీర్తన వరకు ఒక స్కందం, 42 నుండి 72 వరకు ఒక స్కందం, 73 నుండి 89 వరకు ఒక స్కందం, 90 నుండి 106 వరకు ఒకటి, 107 నుండి 150 వరకు ఒకటి. 5 స్కందాలు అంటే దాన్ని కూడా మళ్ళీ ఆది కాండానికి మొదటి గ్రంథం, మొదటి స్కందం ఆది కాండంతో ఈక్వల్గా ఉంటుందండి. రెండవ స్కందం నిండా నిర్గమ కాండం విషయాలు ఉంటాయి, మూడవ స్కందం నిండా లేవీ కాండం విషయాలు ఉంటాయి, నాలుగో స్కందం అంతా కూడా సంఖ్యాకాండం ఉంటుంది, ఐదో స్కందం అంతా ద్వితీయోపదేశ కాండం ఉంటుంది. మీరు చదివేటప్పుడు మాత్రం అలాగా కంపేర్ చేసుకుంటూ చదవండి. దేవుడు 5 కాండాల విషయాలను పాటలు కట్టేశారన్నమాట, అవన్నీ కూడా పాటలే. ఏమండి, దేవుడు అంత అద్భుతంగా అదంతా పొందుపరిచాడు. ఓకే, తర్వాత చూడండి, పరమగీతం అది 8 అధ్యాయాల్లో కలిపిన ఒకే పాట, అందుకనే సాంగ్ ఆఫ్ సాంగ్స్. మా మ్యూట్ చేసుకోండి, ఎవరో మ్యూట్ చేసుకోండి. చూడండి ఆనంద్ గారు, ఎవరో మ్యూట్ వాయిస్ వస్తుంది. నానబాబు గారు మ్యూట్ చేసుకోండి. ఓకే, జాగ్రత్త అండి. రైట్, సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంటే ఒకే పెద్ద పాట, 8 అధ్యాయాల పాట అండి అది. మనం చాప్టర్స్గా విడదీసుకున్నాం కానీ దేవుడు ఒకే పాటగా మనకిచ్చాడు. ఓకే, సహాయకరమైన వచనాలు కొన్ని మీకు చూపిస్తాను. ఇవి ఖచ్చితంగా మీరు పెద్ద ప్రింట్అవుట్లు తీసుకొని మీ గోడల మీద అంటించుకోండి. రాబోయే 28 రోజులు మీరు ఇది చదువుతూ ఉండాలి. ఆ వాక్యాలే మీతో పాటలు ఇస్తాయి, పాట పాటలు సింగులర్ ఆర్ ప్లూరల్ తప్పకుండా. మొదటి వృత్తాంతాలు 6:31-32 వచ్చిన చూడండి, నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు. అద్భుతమైన మాట కదండి, మ్యూజిషియన్స్ ఆ మాట చూసి గొప్ప సంతోషపడతారు. సంగీత సేవ ఏమండి, సేవ ఎంత మాట్లాడు, సంగీతము ద్వారా సేవ. ఒక వ్యక్తి తన జీవితం అంతా కూడా తనలో తానే పాడుకుంటూ ఉన్నాడనుకోండి, తన సొంతగా దేవుడి మీద ఉన్న ఆరాధనని పాటలు కట్టుకుంటూ పాడుకుంటాడు. ఒక కరపత్రిక పంచలేదు, ఒక ఆత్మకు సువార్త చెప్పలేదు, తన మట్టికి పాడుకుంటున్నాడు అనుకోండి, ఆ పాటలు ఎవరో విని రక్షించబడేలా చేయగలడు దేవుడు ఖచ్చితంగా. సంగీత సేవ అది ప్రభు సేవ అనమాట. నేను రక్షించబడిన కొత్తలో ఏం చేసేవాళ్ళంటే, మా పెరడులో కొన్ని సపోటా చెట్టు, సీతాఫలం చెట్టు, రకరకాల చెట్లు ఉండి పెద్ద పెరడు అనమాట. ఆ చెట్ల కింద నేను బ్రష్ చేసుకుంటూ ఆ చుట్టూ చూసేసరికి బోల్డీళ్ళు కనబడేవి. అంతకుముందు నేను రక్షించబడకముందు అక్కడ ఎవరెవరు ఉంటున్నారో అది పట్టించుకునేవాడిని కాదు. నా 17th ఇయర్లో రక్షించబడ్డాను, 17 సంవత్సరాలు అయినప్పటికీ రక్షించబడిన తర్వాత అప్పుడు నా చుట్టుపక్కల వారికి వచ్చిన అవగాహన మొదలుపెట్టింది. ఓహో, ఇక్కడ ఈ బిల్డింగ్లో ఇలా ఉంటున్నారా, ఆ బిల్డింగ్లో వాళ్ళు ఉంటున్నారా, ఈ బిల్డింగ్లో వీళ్ళు ఉంటున్నారా, అప్పుడు గమనించారండి నా ఇంట్లో నా చుట్టుపక్కల ఎవరున్నారా, అయితే వీళ్ళకి సువార్త అందించాలి అని చెప్పి నా పెరడులో బ్రష్ అయిపోయిన తర్వాత కనీసం 5 పాటలు పాడేవాడిని, గట్టిగా పాడుతుండేవాడిని. కనీసం 5-6 పాటలు పాడిన తర్వాత అప్పుడు ఇంట్లోకి వెళ్ళేవాడిని. అంటే ఏంటంటే వీళ్ళందరికీ సువార్త వెళ్ళాలి. పాటలే ఫస్ట్ నా సువార్త పాటలతో స్టార్ట్ అయింది. చర్చిలో నేర్చుకున్న పాటలు, అప్పుడు నేను పాటలు రాస్తానని తెలియదు, రాయగలను తెలియదు, అసలు ఆ సబ్జెక్టే నా దగ్గర లేదు.
కానీ చర్చిలో నేర్చుకున్న పాటలు గట్టిగా పాడుతుండేవాడిని, కనీసం 5-6 పాటలు పాడేసి ఇంట్లోకి వచ్చేవాడిని. మరి ఎంతమంది విన్నారో, ఎంతమంది రక్షించబడ్డారో నాకైతే తెలియదు. పరలోక రాజ్యం వెళ్తే తప్పు కూడా దేవుడు ఆ స్టాటిస్టిక్స్ చూపిస్తాడు నాకు తెలుసు. కానీ సంగీత సేవ, పాటలు పాడడమే ఒక సేవ అండి. ఎంత మంచి పాటలు అయితే యెహోవా మందిర మందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే అంటూ అక్కడ కింద లిస్ట్ ఉంటుందండి. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరము కట్టించే వరకు వీరు సమాజపు గుడారం యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. వారు వంతుల చొప్పున తమ పని చూచుకొనుచుండిరి. ఇప్పుడు ఒక్కొక్కరిని సంగీత సేవ కోసం దేవుడు పిలుస్తున్నాడు. పాట రాయడంటే అది సేవే. ఆ సంగీత సేవలో మీ ప్రొడక్షన్ అందులో ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక మాట, మీరు కేవలం మీరు కన్స్యూమర్స్గా ఉండిపోకండి, మీరు కాంట్రిబ్యూటర్స్గా కూడా మారాలి అంటాను. కన్స్యూమర్స్ అంటే తినేవాళ్ళు, అనుభవించేవాళ్ళు. కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఆ ప్రొడక్షన్ ఇస్తారన్నమాట. ఇంకొకరు దాన్ని అనుభవించడానికి వాళ్ళు కూడా సహాయం చేస్తారు. కాబట్టి ఇన్నాళ్ళు మీరు కన్స్యూమర్స్గా ఉండిపోయారేమో, మీరు ఒక పాట రాసిన నాడు మీరు కాంట్రిబ్యూటర్ అయ్యారు నెక్స్ట్ తరాలకి. నెక్స్ట్ తరాలకి మీరు మీ పాట ఒక కాంట్రిబ్యూషన్, చాలు ఒక పాట. ఇప్పుడు చూడండి, మాసిరామణి గారు కేవలం ఒక్క పాట రాశారనుకుంటే నడిపించున్నానావా, చాలదా? శతాబ్దాల తరబడి పాడుకుంటారు ఆ పాట. ఇప్పుడు మా మ్యూజిక్ కాలేజీలో కూడా ఆ పాట లేకుండా అవదే కదండి. కనుక ఒక్కొక్క రచయిత కొన్ని వందలు రాసి ఉండొచ్చు, కానీ అందులో ఒకటో రెండో పాటలే బయటకు వస్తాయండి. నేను ఎన్నో పాటలు రాశాను, కానీ నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. ఆ పాట చాలా చాలా సంఘాలకు వెళ్ళింది, చాలా రాష్ట్రాలకు వెళ్ళింది, దేశాలకు వెళ్ళిపోయింది. అంటే ఎన్నో పాటలు రాశాయి, అన్ని పాటలు వెళ్ళవండి, ఒకటి రెండు వెళ్తాయి. అది ఫస్ట్ టైం నేను కన్నాపురంలో అక్కడ ఒక చర్చ్లో నేను వాక్యం చెప్తుండేవాడిని. అక్కడ అంకుల్ ప్రభాకర్ రాజు గారు, ఆంటీ శిరోమణి గారు ఉండేవారు, వాళ్ళ ఇంట్లో జరుగుతుండేది ప్రార్థన. నేను కొయ్యలగూడలో ఒక చర్చ్లో పాస్టర్గా ఉండేవాడిని, ఇండిపెండెంట్ చర్చ్. అయితే ఇది లూథరన్ చర్చ్ వాళ్ళు నన్ను పిలిచారు. నేను వెళ్ళి అక్కడ ప్రేయర్కి వెళ్తుండేటప్పుడు ఈ కొయ్యలగూడ నుంచి కన్నాపురం సైకిల్ మీద వెళ్తుండేవాడిని నేను. 6 కిలోమీటర్లు అండి వెళ్ళే టైంలో, ఆ టైం మధ్యలోనే నాకు ఒక్కొక్కటి ఎవరో పాడి వినిపిస్తున్నట్టుగా వస్తుందండి ఆ పాట, ఇంక్లూడింగ్ ట్యూన్ అన్నమాట. పాట మాటలు ట్యూన్ కలిపే వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ 28 రోజుల్లో మీ అందరిలో కొంతమందికి అలాగ ఒక పాట వినబడబోతుంది. హల్లెలూయా. మీరు రాయక్కర్లే, మీకు వినబడింది రాస్తే చాలండి. మీరు కూర్చొని కష్టపడి కుస్తీ పట్టి ఇక్కడ ఏ పదం పెట్టాలి, అక్కడ ఏ పదం పెట్టాలి, ఇక్కడ ఎలా రాస్తే బాగుంటుందేమో, అక్కడ ఎలా రాస్తే బాగుంటుందేమో, ఏ సబ్జెక్ట్ రాయాలి అని మీరు ఆలోచించనక్కర్లేదు. పరిశుద్ధాత్ముడు అలా ఇచ్చేస్తాడు, అంతే ఇచ్చేస్తాడు. నాకు ఆ రోజు ఇచ్చాడు. ఆ 6 కిలోమీటర్లో ఆ పాట ఒక పల్లవి 3 చరణాలు ఇచ్చాను, తర్వాత ఇంకో 2 చరణాలు యాడ్ చేశాను. ఆ తర్వాత వెరీ నెక్స్ట్ మంత్రం అనుకుంటాను, అదే అంకుల్ ప్రభాకర్ రాజు గారి ఇంట్లోనే ఒక యూత్ రిట్రీట్ పెట్టాం యేసుతో ఒకరోజు అని. సుధాకర్ గారు అంటే ప్రభాకర్ రాజు గారి 3 అబ్బాయి నేను కలిసి యేసుతో ఒకరోజు అనేసి మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ అంత ఈలోగానే తాతేశ్వర అంకుల్ గారు అనేసి ఉండేవారు అదే చర్చ్ ఫెలోషిప్లో. ఆ రోజు నేను మీటింగ్ వెళ్ళినట్టే పాడాను, ఇలా ఇప్పుడు దారిలో వస్తుండగానే పరిశుద్ధాత్ముడు ఈ పాట ఇచ్చాడంటే వెంటనే బాబు అది నాకు కాగితం మీద రాసిస్తే నేను అది ప్రింట్ చేసిస్తానన్నారు. అది రాసిస్తే ఆయన 1000 కార్డులు బైబుల్ మార్కర్స్ లాంటివి ఇచ్చారు, ప్రింట్ చేసి ఇచ్చారు. ఇక అక్కడి నుంచి మేము అది నేర్పించడం అలా చేసేవాడిని. ఇప్పటి వరకు ఎన్ని పాటలు నేను రాసినా ఆ పాటే నాకు చాలా మధురంగా అనిపిస్తుంటాం. కాబట్టి అసలు ఆ పాట తర్వాత ఇంకో పాటలు ఆగిపోయినా పర్లేదు కదండి. అది తమిళ్లోను, మలయాళంలో, హిందీలో, చాలా భాషల్లో కూడా ట్రాన్స్లేట్ అయిపోయింది. మేము హిందీలో కూడా ఈ వీడియో కూడా చేసా పెట్టాం, డాక్టర్ నిసార్ గారు ఆయన ట్రాన్స్లేట్ చేశారు. కాబట్టి మీ జీవితంలో ఒక్క పాట మీ జీవితంలో అద్భుతమైన కంట్రిబ్యూషన్ అయిపోతుంది.
కాబట్టి అడగండి, పరిశుద్ధాత్ముడు రకరకాలుగా ఇస్తుంటాడు. మీరు ప్రయాణం ఉండేటప్పుడే ఇవ్వచ్చు, పోనీ రాద్దాం కూర్చుంటే కూడా ఇస్తాడు, తప్పు కూడా ఇస్తాడు, రకరకాలుగా ఇస్తాడు. కాబట్టి ఇది సంగీత సేవ. ఈ సేవ కోసం దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ప్రభువా, నీ సంగీత సేవను నేను చేస్తాను తండ్రి, నాకు ఒక పాట నీవు ఇచ్చేందుకు నీకు వందనాలు తండ్రి అన్నావే. నిన్న ఏం రాసాం, నాకు నేను ఒక పాట రాశాను దేవుని స్తోత్రాలు కదా. ఇప్పుడు ఏం రాస్తానంటే, ప్రభువా నీ సంగీత సేవ చేస్తాను, నాకు ఒక పాట ఇచ్చినందుకు నీకు వందనాలు అని రాసుకోండి. నీ సంగీత సేవ చేస్తాను, నీవు ఇచ్చిన పాట సంగీత సేవ కోసమే వాడుకుంటాను, అంతే కదండి, ఇంకా నా గొప్పతనం కోసం కాదు. మా బంధువులు వచ్చినప్పుడు ఇదిగో నేను పాట సెన్సి చెప్పి వాళ్ళ దగ్గర నన్ను హెచ్చించుకోవడం కోసం కాదు, ఇది కేవలం ప్రభు సేవ చేయడానికే ఈ పాటలు అనేది మనం రాస్తున్నాం. ఓకే, ఇంకొక వచనం చూపిస్తానండి. ఎఫ్సి పత్రిక 5:19-21 ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు. పద్యములు కదండి, పాటలు అన్నమాట, పాటలు అని పెట్టాను అక్కడ. ఎందుకంటే మనకి అర్థం కావాలి కదా, ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించచ్చు. మీ హృదయములతో, మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించు. బయట పాడకర్లే, మన హృదయాల్లో పాడుకున్నా చాలండి. అది దేవుడు అవసరం వచ్చినప్పుడు బయటకు రప్పిస్తాడు అంతే. ముందు మీ హృదయంలోనే పాడాలి, మీ పాట మీ హృదయంలోనే పాడతారు. మీరు బాత్రూంలోనే ఎందుకు పాడతాం తెలుసండి, అక్కడ ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కువ బాత్రూంలో తలుపులేసరికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎక్కువ ఎఫెక్ట్ ఏం చేస్తుందంటే మనలో ఫ్లాట్లు కవర్ చేసేస్తుంది అన్నమాట. మనం అపశృతులు పాడినా ఆ ఎక్కువ ఎఫెక్ట్ వల్ల కవర్ అయిపోతుంది. కాబట్టి మీరు బాత్రూంలోనే పాడతారు, బయట పాడరు. అయితే ఇంకొక ట్రిక్ చెప్తాను చూడండి, ఈ మధ్యలో మనకు చాలా సౌండ్ సిస్టమ్ చీప్గా కూడా వస్తుంది, చిన్న ఎక్కువ మైక్ లాంటిది కొనుక్కోండి. అక్కడ రావు గారు చిన్న మైక్ తీసుకున్నాం, చిన్న మైక్ చూపిస్తాను. దాంట్లో పాడితే మీకు చాలా, మీ పాట మీకే మధురంగా ఉంటుంది. ఒక మైక్ ఆర్డర్ చేసుకోండి. ఒకవేళ పాస్టర్ నాకు తెలియదండి చెప్పండి, మీ అడ్రస్ ఇస్తే అమెజాన్ ద్వారా నేను మీ ఇంటికి వచ్చేలా చేస్తాను. అంటే మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత డబ్బులు కొట్టుకుని వెళ్ళాలి. పాస్టర్ నాకు డబ్బులు లేవంటే నేనే డబ్బులు కడతాను. ఒకవేళ పాస్టర్ గారు నా దగ్గర డబ్బులు లేవంటే నేనే డబ్బులు కట్టి ఆ మైక్ మీకు పంపిస్తాను. లేదు పాస్టర్ గారు మీకు ఇబ్బంది ఎందుకు, మేము కట్టుకుంటామంటే చెప్పండి, మీ అడ్రస్ ఇస్తే ఆ మైక్ మీకు వచ్చేలా చేస్తాను. అందులో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, బాత్రూంలో పాడుకున్న ఆ మాధుర్యం ఇందులో కూడా ఉంటుంది. మీరు పాట పాడాలంటే బాత్రూంలోకి వెళ్ళక్కర్లే ఈసారి నుంచి. కాబట్టి ఇదిగోండి, ఇలాంటిది దొరుకుతుందన్నమాట. ఇదేంటంటే ఎక్కువ తగ్గించవచ్చు కూడా, ఎక్కువ లేకుండా కూడా చేయొచ్చు, చిన్న పెంచుకోవచ్చు, ఫుల్ కొంచెం అనమాట. ఆశైతే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా రక్షక, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా. ఇది ఒక పాట దేవుడు ఇచ్చాడు. యూత్ కోసం ప్రార్థన చేస్తాను, ఒక 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేయడానికి కొయ్యలగూడ నుండి జంగారెడ్డిగూడలో మా ఆంటీ గారు ఉన్నారండి. జంగారెడ్డిగూడలో మా ఆంటీ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే కొయ్యలగూడలో మరి నేను ఉన్న ఇంట్లో కొంచెం సౌండ్స్ అన్న వస్తుంటారు, చిన్న వ్యాపారం పొగాకు వ్యాపారం ఉంటారు. అందుకోసం అక్కడి నుంచి నేను ప్రశాంతంగా నేను ప్రభు సందర్ గడపడానికి జంగారెడ్డిగూడలో మా ఆంటీ గారి ఇంటికి వెళ్ళిపోయి మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను. యూత్ కోసం ప్రార్థన చేస్తాను, ప్రభా యవనస్థ రక్షించు ప్రభా, రక్షించు ప్రభా అని ప్రార్థన చేస్తాను. నేను 83లో రక్షించబడ్డాను, 82లో, అది 89వ సంవత్సరం అనుకుంటా, 89 కాదు సారీ 93, 84, 85 ఓకే రైట్, 90 లోపలే బహుశా 89, 88 కరెక్ట్, 88 అంటే అప్పటికి నేను రక్షించబడి 5 సంవత్సరాలు అయింది సార్. ఈ 5 సంవత్సరాల్లో యూత్ని రక్షణ నడిపించాలి నా ప్రయాసం. అప్పుడు ప్రభుని బాగా అడుగుతాను, ప్రభా 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 నాయన యూత్ రక్షించు ప్రభా అంటే ప్రభు అడిగాడు ఎందుకు రక్షించాలి అన్నాడు. సంభాషణ అట్లా దేవుడికి నాకు ఎందుకు రక్షించాలి, ఆ ప్రభా మరి యూత్ నువ్వు రక్షించకపోతే సైతాన్ గారు కొట్టుకుపోతున్నాడు కదా ప్రభా, మరి సైతాన్ గారి చేతిలో వాడు టెర్రరిస్ట్లు అయిపోతున్నారు తండ్రి, దొంగలు అయిపోతున్నారు తండ్రి. ఓకే నువ్వు మరి నన్ను నమ్ముకున్నావు కదా, సరే
నువ్వు దొంగ అయిపోలేదు, టెర్రరిస్ట్ అవ్వలేదు, అయితే నా నా రూపంలోకి మారేవా? నువ్వు నన్ను నమ్ముకున్నావు, నమ్ముకుని ఏంటి నువ్వు పెద్ద గొప్పగా ఏం మారిపోయావు అని అడిగాడు. గుండె జల్లు మంది. అదేంటి ప్రభు అంటే, అవును నువ్వు నమ్ముకున్నావు, నా స్వరూపంలోకి మారేవా? నువ్వు నా స్వరూపంలోకి మారేవా, మారుతున్నావా? నా ప్రేమ, నా క్షమాపణ, నా పరిశుద్ధత నీ దగ్గర ఉన్నాయా అని ఇలా ఫిల్టర్ పట్టి అడిగినట్టు అనిపించిందండి. అప్పుడు ప్రార్థన మొదలుపెట్టారు. ఆశ ఉంది కానీ ప్రభువా అందుకోలేకపోతున్నాను తండ్రి అమ్మ అంతే. అదే పాటగా వచ్చిన నా నోటికి అనేకమైనవి నేను పట్టుకొని రాయలేదండి, అవి మనసులోంచి పొర్లి పారినట్టుగా వచ్చాయి. ఎందుకంటే నా ఎందుకు విశ్వాసం ఉంచువాడేవడో వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పనేసిందండి. అక్కడ బిగ్గరగా చెప్పాను. కాబట్టి మనలో ఆ విశ్వాసం ఉంటే అండి మన కడుపులోంచి పాటలు, జీవజల నదుల పాటలు, ఇప్పుడు పాటలు అన్న అవి పొర్లుకొని వస్తాయండి. ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా రక్షక, అది కూడా చూను మాటలు కలిపే వచ్చేసాయి, ఒకేసారి వచ్చేసాయి. ఇలాగ దేవుడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పద్యాలతోనూ పాటలతోనూ నన్ను నేనే హెచ్చరించుకుంటాను, ఎదుటోళ్ళు హెచ్చరిస్తాను. మన హృదయంలో ముందు హృదయాల్లో స్టార్ట్ చేయాలంటండి. పాట వస్తే ముందు హృదయంలో పాడుకోవాలి, హృదయంలోను పాడుచు కీర్తించచ్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తము గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతి చెల్లించచ్చు. క్రీస్తునందుల భయంతో ఒకరికొకడు లోబడి ఉంటాడు. ఇవన్నీ కూడా పాటల్లోనే సాధ్యమైపోతాయండి, పాటల్లోనే. గనుక మీరందరూ ఒక్కొక్క పాట రాశారు, రాస్తారనట్లేదు నేను. మీరు ఎందుకు రాశారంటే మిమ్మల్ని మీరు హెచ్చరించుకోవడానికి, మీ పొరుగునున్న మీ ఇంట్లో ఉండే ఒక్కొక్కరిని హెచ్చరించడానికి మీరు ఒక పాట రాశారు, స్తుతించడానికి మీరు ఒక పాట రాశారు, దేవుని ఘనపరచడానికి మీరు ఒక పాట రాశారు, ఒకరికి ఒకడు క్రీస్తుల భయంతో లోబడి ఉండడానికి. గొప్ప అయిపోవడం కోసం కాదు, చూసారా, మనం గొప్ప అయిపోవడం కోసం కాదు, హెచ్చించుకోవడం కోసం కాదు. మీరు పాట రాశారంటే మీరు లోబడి ఉండడానికి రాశారు అంతే, మిమ్మల్ని మీరు తగ్గించుకోవడానికి రాశారు. కనుక మీరు పాట రాశారు, అది దేవుని ఘనపరచడానికి, చుట్టుపక్కల వాళ్ళని హెచ్చరించడానికి, మిమ్మల్ని మీరు హెచ్చరించుకోవడానికి. ఓకే అండి, రైట్. ఇంకొక వాక్యం చూడండి, యెషయా గ్రంథం 42:10. సముద్ర ప్రయాణము చేయువారులారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి, భూ దిగంతము నుండి ఆయన్ని స్తుతించుడి. సముద్ర ప్రయాణం, మేము ఎప్పుడు షిప్లో ప్రయాణం చేయలేదండి, మాకు కాదు అనుకుంటున్నారా? సముద్రం అంటే లోకమే సముద్రం, లోకంతా సముద్రం. సముద్ర ప్రయాణం అంటే లోకంలో జీవిస్తున్న వాళ్ళారా, సముద్రం లోకమంతా సముద్రం అనమాట. జన సముద్రం అంటే కదండి, జనసముద్రం. కనుక ఇందులో ప్రయాణం చేస్తున్న మనము ఏం చేయాలి? యెహోవాకు సృష్టికర్తకు కొత్త గీతం పాడాలి. ఎవరు? అందరూ, సమస్తము ప్రజలు కూడా దేవునికి కొత్త గీతం పాడాలి, ఆయన స్తుతించాలి. ఇప్పటివరకు మనం ఎవరో రాసిన పాటలే పాడాం, ఓకే మంచిదే, కానీ మీరు రాసిన పాట మీరు పాడాలి కదా, కొత్త గీతం. మీరు రాసిందే కొత్త గీతం అవుతుందండి. ఇప్పుడు నేను రాసింది మీరు పాడారనుకోండి, ఫస్ట్ టైం విన్నప్పుడు అది కొత్తది, నాకు పాతదే కదా, నాకు పాతదే. మీరు ఫస్ట్ టైం వింటే కొత్త అనిపిస్తుంది, కానీ మీరు మీలోంచి వచ్చింది అనుకోండి అది రియల్ న్యూ బ్రాండ్ న్యూ సాంగ్ అనమాట, రియల్ బ్రాండ్ న్యూ సాంగ్ మీలోంచి రావాలి, అదే నిజంగా కొత్త పాట అవుతుంది. కనుక యెహోవాకు కొత్త గీతం పాడినట్టే నాకు ఎలా అనిపిస్తుంది అండి, సమస్తమైన ప్రజలారా యెహోవాకు ఒక కొత్త పాటను బహుకరించండి అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఆ వాక్యం చదువుతుంటే నాకు ఇంకొక కోణం అనిపిస్తుంది, యెహోవాకు ఒక కొత్త పాటను బహుకరించండి. ఇప్పుడు పెళ్ళిళ్ళప్పుడు నేను పాటలు రాసేవాడిని, నాకు ఫస్ట్లో నేను ప్రసంగికుని కాదు, ఎవరి దృష్టిలో పాటలు, ప్రతి పెళ్ళికి పాష గారు మా అబ్బాయి పెళ్ళికి పాట రాయండి అంటే పాట రాసేవాడిని అండి. అలా ఆఖరికి నాకే విసుగు వచ్చింది, బాబాయ్ ఎవరు నన్ను ఇక వాక్యం చెప్తానన్న విషయం తెలియట్లేదు, కేవలం పాటలకే పరిమితం చేస్తారని చెప్పేసి అది రాయడం మానేస్తాను, ఆ పెళ్ళిళ్ళకి వెళ్ళడం మానేస్తాను. ఆ తర్వాత అప్పుడు వాక్యం చెప్పడానికి పిలిచేవారు అన్నమాట. ఇదో ప్రమాదం ఉంది, మీరు పాటలు రాయడం మొదలు పెట్టిన తర్వాత పెళ్ళిళ్ళకి, పుట్టినరోజులకి, చనిపోయినప్పుడు
సబ్జెక్ట్ వారిగా పాట రాసుకుంటూ వెళ్ళారనుకోండి, ఇక మిమ్మల్ని వాక్యం పిలవరు ఎవరు, అదో ప్రమాదం ఉంది. కాబట్టి ముఖ్యంగా దేవుని స్తుతించే పాట రాయండి, అది ఎంత పాడినా పర్వాలేదు. పెళ్ళిళ్ళకి మాత్రం మీరు అంకితం అయిపోయారా, మీకు ఇంకేది ఉండదట. కాబట్టి పెళ్ళిళ్ళు పుట్టినరోజులు అలాగా వాళ్ళ పేర్లతో రాసి రాయడం మొదలు పెట్టారంటే ఇక మిమ్మల్ని దానికోసమే వాడుకుంటారు జనాలు. జాగ్రత్త చూసుకోండి మరి. కాబట్టి యెహోవాకు మీరు ఎవరో పెళ్ళికి పాటలు రాస్తారే, గిఫ్ట్కి ఇచ్చేసారే, పుట్టినరోజు గిఫ్ట్కి ఇచ్చేసారే. డాక్టర్ మహర్షి గారికి ఒక పాట గిఫ్ట్కి ఇచ్చాం మనం కదండి, శ్యామలమ్మకి, నిర్మలమ్మకి, శారేమ్ గారికి ఓ పాట గిఫ్ట్గా ఇచ్చేసారు మీరు. మరి యెహోవా మీద ఎప్పుడు రాస్తాం మనం? ఓకే, మంచిదే. అప్రిసియేట్ చేయడానికి అప్పుడప్పుడు మనం ఎవరి కోసమైనా పాట రాస్తాం. సాధు సుందర్ సింగ్ మీద ఒక పాట రాశాను నేను, విలియం కేరీ మీద రాశాను. ఎప్పుడు అవే రాసుకుంటూ కూర్చోండి, దేవుని మీద రాస్తాయి ఎక్కువ, అప్పుడప్పుడు వెళ్తాయి. కాబట్టి మీరు పాటలు రాసేటప్పుడు కూడా ఇది ఫస్ట్ అండి, యెహోవాకు కొత్త గీతము పాడుడి, యెహోవాకు కొత్త పాట గిఫ్ట్గా ఇవ్వండి, ఆయన గిఫ్ట్గా ఇద్దాం. ఈరోజు ఈ క్రిస్మస్కి యేసయ్యకు గిఫ్ట్ ఇద్దామండి పాట, మన పాట ఏమండి. ప్రతి ఒక్కరం ఒక క్రిస్మస్ పాట రాయండి. ఈ పాటల ఈ 30 రోజుల్లో ఒక క్రిస్మస్ పాట కూడా రాద్దామండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ప్రభుకి మనం, ఆయన లోకానికి ఆయన గిఫ్ట్గా వచ్చాడు కదా, మనందరికీ యేసు ప్రభు గిఫ్ట్గా వచ్చాడు కదా, మనకి మనం ఒక పాట గిఫ్ట్గా ఇద్దాం మనం అందరం కూడా ఖచ్చితంగా. అది మీ ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఇదంతా హోంవర్క్లా రాసుకోండి మీ నోట్బుక్లో, నేను ఒక క్రిస్మస్ పాట రాశాను రాయండి అందరు కూడా. నేను ఒక పాట రాశాను, తర్వాత యూట్యూబ్లో ఎక్కించాను, అది కూడా రాసుకున్నారు కదా, ఇప్పుడు రాస్తాను కొత్తగా రాయండి. నేను ఒక క్రిస్మస్ పాట రాశాను. ఒకవేళ మీ చర్చ అప్పటికల్లా చర్చెస్ ఓపెన్ అయ్యి ఈ కరోనా గొడవ అంతా పోయి మీ పాస్టర్ గారు ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడతారంటే ఇదే పాడాలి మీరు. మీరు ఇప్పుడు మీరు రాసిన పాటే పాడాలి. పాస్టర్ గారు ఇంకా రాలేదు సార్, నా దృష్టిలో రాశారు మీరు. నేను మీరందరూ 13వ తారీఖులో ఉన్నారు, నేను 10వ తారీఖులో ఉన్నా. నేను నా టైం ముందుకు రన్ అవుతుందండి, మీరు వెనకాతలు ఉన్నట్లే. నాకు భవిష్యత్తు వర్తమానంలా ఉంటుంది తెలుసండి, నాకు భవిష్యత్ అనేది వర్తమానంలా ఉంటుంది. కొన్నిసార్లు భూతకాలంలోకి వెళ్ళిపోతుంది, అయిపోయినట్టే ఫీల్ అవుతాను, కంప్లీట్ అయిపోయినట్టే, ఇంకా జరిగిపోయినట్టు ఫీల్ అవుతాను. కనుక మీరందరూ రాసినట్టే క్రిస్మస్ పాట ఒకటి రాశారు, స్తుతి పాట ఒకటి రాశారు, నా లెక్కలోకి ఇప్పుడు 2 వచ్చాయి, ఇంకెన్నో వస్తే చూద్దాం. టైటిల్స్ పెట్టేసుకోండి ఈలోగా. క్రిస్మస్ పాటను ఏ పదంతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కూడా రాసి ఒక పదం రాయండి అంతే, ఎక్కువ పెద్ద పాట రాయక్కర్లేదు మీరు. మీరు ఈరోజు క్రిస్మస్ పాట అని హెడ్డింగ్ పెట్టండి నోట్స్లో, పెట్టండి ఒక ఇప్పుడే పెట్టండి, ఒక పేజ్ తెప్పండి, కొత్త పేజ్ తిప్పి పైన నేను రాసిన క్రిస్మస్ పాట అని రాయండి పెట్టండి. వర్క్షాప్ కట్టి వర్క్ చేయాలి ఇప్పుడు మనం, ఇది కేవలం బోధించుకుంటూ వెళ్ళిపోయేది కాదు. నేను రాసిన క్రిస్మస్ పాట ఓకే, ఈ రాత్రి అంతా ఆలోచించి ఏ పదాలతో ఈ పాట ప్రారంభం అయితే బాగుంటుందో జస్ట్ అవన్నీ లైన్గా రాయండి. రక్షకుడు నా కొరకే ఇలా జన్మించిన, ఏదో మీ నోటికి వచ్చిన అంతే. రాజుల రాజు, లేకపోతే నరావతారి, అలాగే మీ క్రిస్మస్ సంబంధించి విషయాలు, మరియ కుమారుడా, అలా అంటే అలా స్టార్ట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది అనుకోండి మీ క్రిస్మస్ పాట. బెత్లెహేములో పుట్టిన, లేకపోతే యెరూషలేములో, మీకు ఏదో అలాగ ఒక 100 పదాలు రాయండి ఈ రాత్రి కూర్చొని. నేను రాసిన క్రిస్మస్ పాట, ఎందుకంటే యెహోవాకు కొత్త గీతం పాడాలి నేను, క్రిస్మస్కి గిఫ్ట్గా ఇవ్వాలి మా చర్చిలో. నేను రాసిన పాట, నాకు ప్రభు ఇచ్చిన పాట, క్రిస్మస్లో పాడుతున్నాను, ప్రజెంట్ చేస్తాను, మీరు పాడాలి. ఆ ప్రోగ్రామ్ షీట్లో మీ పేరు ఉండాలి అక్కడ అనమాట, ముందే చెప్పండి పాస్టర్ గారికి. ఇప్పుడైతే అవసరమైతే రేపెప్పుడు ఫోన్ చేసి పాస్టర్ గారు ఈ కమింగ్ క్రిస్మస్లో నేను రాసిన పాట పాడబోతున్నానండి, మీరు ఎప్పుడు రాశారంటే రాశానులేండి, పాడినప్పుడు మీరు ఎందులేదు అనండి. మీరు పాటలు కూడా రాస్తారంటే రాస్తాను రాశాను అని అంతే. క్రిస్మస్కి ఇప్పటి నుంచే రిజర్వ్ చేసుకోండి. మా సండే స్కూల్లో ప్రభు ప్రార్థనకి రిజర్వ్ చేసుకుంటారు. అక్క నేను రేపు ప్రభు ప్రార్థన చెప్తాను ఇంగ్లీష్ అంటారు అనమాట. అలాగా మీరు ఇప్పటికే మీ చర్చలో రిజర్వ్ చేసుకోండి మీ పాట, స్పెషల్ సాంగ్. ఓకే, యెహోవాకు కృతజ్ఞత పాట అంటే ఏంటి తెలుసు అండి, యూఆర్ గివింగ్ ఎ గిఫ్ట్, స్పెషల్ గిఫ్ట్, ప్రత్యేకమైన పాట. మీకు ఒక విషయం తెలుసా, ఎవరైనా బర్త్డే చేసుకునేటప్పుడు, వాళ్ళు వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడు
వాళ్ళకి ఎవరు చాలా మంది చాలా గిఫ్ట్లు తెస్తారనుకోండి, చాలా మంది చాలా గిఫ్ట్లు తెస్తారు, అందులో ఒక గిఫ్ట్ ఎంతో సంతోషం అనిపిస్తుంది వాళ్ళకి. ఆ చిన్న గిఫ్ట్ ఏంటంటే వాళ్ళ పిల్లలకు తయారు చేసిన గిఫ్ట్ అనమాట. అందరు ఇచ్చిన గిఫ్ట్లు కంటే వాళ్ళ నాలుగేడు అబ్బాయి చిన్న గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి ఇస్తే అదేమో వాట్సాప్ లో పెడతారు, మై బాయ్ గిఫ్టెడ్ మీ దిస్ అని. అంటే అంత సంతోషం. ఒకసారి సచిన్ టెండూల్కర్ వాళ్ళ కూతురు చిన్న, అప్పుడు ఆ కూతురు 2 ఇయర్స్ బాబు అనుకుంటాను, ఆ కూతురు గిఫ్ట్ గ్రీటింగ్ కార్డ్ తయారు చేస్తే ఆ సచిన్ టెండూల్కర్ తన ఫేస్బుక్లో అక్కడ పెట్టుకున్నాడు గొప్పగా, మై డాటర్ గేవ్ మీ దిస్ గిఫ్ట్ అని. మనం రాసిన చిన్న పాట మన కన్న తండ్రికి అంత గొప్పగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే యెహోవాకు కృత గీతము ఈయుడి పాడుడి అందుకే నాకు ఎలా ఉంటుంది అసలు ఈయుడి అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఏమిటి ఆయన గిఫ్ట్గా ఇద్దాం రైట్. 96వ కీర్తనలో మొదటి వచనం, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. ఓకే, సర్వభూజనులు అంటే ఎన్ని కోట్ల మంది ఉంటారండి ఆనంద్ గారు? ఇప్పుడు మనకి ఎన్ని కోట్ల మంది సర్వభూజనులారా, ఎన్ని కోట్ల మంది సార్? మనం 133 కోట్లు సార్ సర్వభూజనులు, ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ. మోర్ దెన్ 700 ఉంటారు సార్, 6600 పైన ఉంటారు సార్. 600 కోట్ల మంది కదండి సర్వభూజనులు అంటే. ఇప్పుడు చెప్తానండి, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, 700 కోట్ల ప్రజలారా యెహోవా మీద పాడుడి. అది వాక్యం నెరవేరుతుంది ప్రస్తుతానికి, ఎందుకంటే ఇప్పుడు అవ్వదే, 1000 పరిపాలన నెరవేరుతుంది. మరి 700 కోట్ల ప్రజలందరూ కూడా పాడట్లేదు, కొద్దిమందే పాడుతున్నాం, క్రైస్తవులే పాడుతున్నారు. అంటే ఒక 100 కోట్ల మంది, ఒక ఎంతమంది క్రైస్తవులు ఉండొచ్చు, ఒక 300 కోట్ల మంది ఉందా అనుకుందాం, 400 మంది కోట్లు క్రైస్తవులు ఉన్నారు అనుకుందాం. అంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటి అంటే వాళ్ళ పాటలు కూడా మనమే పాడాలన్నమాట ఇప్పుడు, అంతే కదండి. ఇప్పుడు మొత్తం హోల్ అర్త్ని మనం రిప్రజెంట్ చేయాలి కదండి, మొత్తం భూగోళం అంతటిని మనం రిప్రజెంట్ చేయాలి. కాబట్టి సర్వభూజనులారా యెహోవా మీద పాడి కొత్త కీర్తన పాడాలంటే ఎవరు పాడట్లేదు? నా ఇంటి పక్కన, నా చుట్టుపక్కల ఉన్న అన్ని చోట్ల ఎవరు పాడట్లేదు. కాబట్టి వాళ్ళ పక్షంగా కూడా నేనే ఒక కొత్త పాట రాసి నా ప్రభుకి పాడి, ప్రభా నా ప్రజలను క్షమించిన ఆయన, వాడు పాడలేకపోతున్నా నేను పాడతాను తండ్రి వాళ్ళ పక్షంగా అనాలన్నమాట. హల్లెలూయా. సర్వభూజనులారా అనేటప్పుడు అందులో మన చుట్టుపక్కల మన బంధువులు ఉన్నారు కదా, మన ఇంటి పేరు గల వారు ఉన్నారు, రక్షించబడ్డారు వాళ్ళు లేదే. కాబట్టి ప్రభా మా నాన్నగారి బంధువులు అందరితో ఈ పాట పాడుతున్నాను తండ్రి, వాళ్ళు ఇంకా రక్షించబడలేదు కానీ ఇదిగో వాళ్ళ తరపున పాడుతున్నాను తండ్రి, ఇదిగో మా అమ్మగారి బంధువుల తరపు నుంచి ఈ పాట పాడుతున్నాను తండ్రి, ఇదిగో నా చిన్నప్పుడు స్నేహితులందరి తరపున పాట పాడుతున్నాను తండ్రి, వాళ్ళందరూ రక్షించినయన, నరకం వెళ్ళకుండా కాపాడలేనా, ఇదిగో తండ్రి మా వీధోళ్ళందరి తరపున ఈ కొత్త పాట పాడుతున్నాను తండ్రి, వాళ్ళు నరకం వెళ్ళకుండా కాపాడుతండి. ఇదొక సువార్త అండి, ఇదొక సువార్త. మీరు ఒక పాటని మీ వీధి ప్రజలకు డెడికేట్ చేయండి, అంటే వాళ్ళు రాసినట్టుగా ప్రభా ఇదంతా మా వీధి ప్రజలు రాసినట్టుగా భావించండి. యెహోవా సర్వభూజనులారా యెహోవా మీద పాడమన్నావు కదా, ఆ సర్వభూజనలో చాలా మందికి తెలియదు కాబట్టి వాళ్ళ పక్షంగా నేనే పాడుతున్నా తండ్రి అనుకుంటూ ఒక్కొక్క పాట రాసినప్పుడు ఒక్కొక్క జనాంగాన్ని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ పక్షంగా దేవుడికి ఆ పాట ఇవ్వండి, గిఫ్ట్ చేయండి. ఏమండి తర్వాత 98వ కీర్తన, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనకు వచ్చి కొత్త కీర్తన పాడుడి. మీకేం అర్థమైంది? యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనకు వచ్చి కొత్త కీర్తన పాడుడి. అమ్మ శ్యామలమ్మ, శ్యామలమ్మ మీకు ఈ వచనం, ఈ వచనం ఎలా అర్థమైంది? యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గురించి కొత్త కీర్తన పాడుడి అనేది మీకు ఎలా అర్థమైంది? ఇప్పుడు ఎలా అర్థమైంది? ఇంతకు ముందు కాదు, ఇప్పుడు నేను చదువుతూ ఉండగా. అన్న ఇది ఇప్పుడు మా మేము మాటలు రాయడం తెలీదు, ఇలా ఉంటదని తెలీదు, మా జీవితం ఇదో ఒక ఆశ్చర్యకార్యం అన్న. హల్లెలూయా. ఇంతకన్నా ఆశ్చర్యకార్యం లేదు అసలు, నేనైతే ఊహించని ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి వచ్చిన వాళ్ళలో చాలా మందికి కూడా ఆశ్చర్య అన్న, కాబట్టి ఆశ్చర్యకార్యం చేశారు కాబట్టి ఏం చేయాలి మీరు? కొత్త కీర్తన పాడాలి, స్తుతించాలి, కొత్త కీర్తన పాడాలన్నా, రాయాలి. ఆశ్చర్యకార్యం జరిగింది అన్న వెంటనే మీరు ఒక పాట రాస్తే వాక్య ప్రకారం
మీ జీవితంలో ఏ ఆశ్చర్యకార్యం జరిగినప్పటికీ, ఏ కొత్త అద్భుతం జరిగినప్పటికీ వెంటనే మీరు పాట రాయాలి. చాలామంది అలా రాస్తారండి, మరణ పడక మంచి లేచినప్పుడు ఒక పాట కట్టుకుంటారు, ప్రభువా నన్ను బతికించావు తను. మొన్న ఆనంద్ గారు బర్త్డే నాడు పాట కట్టుకున్నారు. ఏం సార్ ఎందుకు కట్టుకున్నారు? అది ఆశ్చర్యం, ఇంతకాలం కాపాడాడు ఆశ్చర్యం. కనుక ఇక్కడ నుండి మీరు ఒక నిర్ణయం తీసుకోండి, మీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యం జరిగింది అన్న వెంటనే సాక్షి చెప్తారు కదండి, ఆ సాక్ష్యం ఒక పాటగా రాయండి. అంటే యెహోవా, ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని ఎలా చదువుతా అంటే, యెహోవా మీ ఎడల ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు కాబట్టి ఆయన గూర్చి ఒక కొత్త కీర్తనలో ఆ ఆశ్చర్య కార్యాన్ని వివరిస్తూ పాడండి. అది అన్నమాట మీ జీవితంలో. ఇప్పుడు శాంతికి పెళ్ళి అవుతుంది, అది ఒక ఆశ్చర్యం. ఇప్పుడు శాంతి ఏం చేయాలి? ఖచ్చితంగా ఒక కొత్త కీర్తన రాసి పాడాలి. అదంత మన జీవితంలో. ఇప్పుడు ఏడుగురు సండే స్కూల్ టీచర్స్గా తయారయ్యారు అనుకోకుండా, హఠాత్తుగా, అంటే అవి ఆశ్చర్య కాదు కదండి. ఇప్పుడు ఆ ఏడుగురు ఏం చేయాలి? ఖచ్చితంగా ఒక పాట దేవునికి పాడాలి, అది గిఫ్ట్ అనమాట. ఆశ్చర్యకార్యం జరిగిన వెంటనే మనం కొత్త కీర్తన పాడాలి. అంటే ఒక విషయం అండి, ఒక్కసారైనా పాడాలి అది. అంటే మీ మీ థ్యాంక్స్ గివింగ్ అనేది మీ భాషలో, మీ రాగంలో, మీ హృదయంలో అంతే. అది అందరికీ అక్కర్లేదు. అంటే అది ఫస్ట్ మీలో స్టార్ట్ అవ్వాలి. ఓకే, అది మీకు బాగా నచ్చింది అనుకోండి, ఆ ట్యూను మీ ఫ్యామిలీ ప్రేయర్లో వినిపిస్తారు, మీ ఫ్యామిలీ ప్రేయర్ సపోర్ట్ చేస్తే చర్చిలో వినిపిస్తారు, మీ చర్చ్ సపోర్ట్ చేస్తే అందరికీ వినిపిస్తారు. కానీ ఫస్ట్ మీ లోపల ఉండాలి కదా. ఇక్కడ నుండి మీరు నిర్ణయం తీసుకోండి, నా జీవితంలో ప్రతి ఆశ్చర్య కార్యానికి ఒక కొత్త పాట రాస్తాను ఈసారి. నా జీవితంలో ఇక నుండి ఏ ఆశ్చర్యకార్యం జరిగినా నేను ఒక కొత్త పాట ప్రభువుకి ప్రజెంట్ చేస్తాను. ఎందుకంటే వాక్యమే, నేనేమి ఇంకేం చెప్పట్లేదు, వాక్యాన్నే నెరవేర్చమని చెప్తాను. నా జీవితంలో ప్రతి ఆశ్చర్యకార్యానికి ఒక కొత్త కీర్తనను జ్ఞాపకార్థ సూచనగా, కదా జ్ఞాపకార్థ సూచనది చేస్తాను అని మీరు రాసుకోండి. ఓకే, ఇంకొక వచనం చూపిస్తానండి, 144 కీర్తన 9 వచనం. దేవా నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించేదను. మీ దగ్గర 10 తంతుల సితార ఉందా ఎవరైనా? 10 మీ దగ్గర గిటార్ ఉంటే అది కేవలం అందులో 6 తంతులే ఉంటాయండి. అది కూడా మా చెల్లి చూపిస్తుంది, నిర్మలమ్మ చూడండి, 10 తంతుల సితార, 10,000 ఉన్నాయి కదండి, 10,000 తంతులు అనమాట, అవే తీగలు. 10 తంతుల సితార అందరి దగ్గర ఉన్నాయి. కొంతమందికి 11 తంతులు ఉండొచ్చు, ఎక్స్ట్రా బొట్టనేలు ఉంటుంది వాళ్ళకి, ఎక్స్ట్రా చిటికనేలు ఉండొచ్చు, అందరి దగ్గర 10 తంతుల సితార ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి గనుక ఈ ఈ ఈ వచనం ఫిజికల్గా కూడా చెప్పవచ్చు, నేను దేవా నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడేది. ఇక నుండి ఈ వాక్యం మనం సొంతం చేసుకుంటాం, హల్లెలూయా. ఇది మన విషయంలో అబద్ధం కాదు. ఎంతవరకు అనుకున్నారు ఇది ఎవరో పాటలు రాసుకున్న వాళ్ళ విషయంలో కరెక్టే, కానీ నా విషయంలో కరెక్ట్ కాదనుకున్నారు. కానీ ఈరోజు నుండి ఇది మీ విషయంలోనూ కూడా కరెక్టే. అసలు ఈ 150 కీర్తనలో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదండి. ప్రభా ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ నేను ఎప్పుడు వాటిని వాయిస్తాను, ఎప్పుడు పాడుకుంటాను ప్రభా అనుకుంటే నాకు ఆ 1,000 పరిపాలన జ్ఞాపకం వస్తుంటుంది. నాకు యాక్చువల్గా ఒక పెద్ద డ్రమ్ము వాయించాల్సిందండి, ఎంత ఒక మోటార్ అది కారు సైజ్ అంత, పెద్ద వ్యాన్ సైజ్ అంత డ్రమ్ అనమాట. నా చేతి క్రికెట్ బ్యాట్ అంత కర్రలు ఉండాలన్నమాట, క్రికెట్ బ్యాట్ లాంటి కర్రలు ఉండాలి, పెద్ద డ్రమ్ అది. దాన్ని బాధతో దేవుని స్తుతించాలనుకుంటున్నానండి, అది ఇప్పుడు సాధ్యం కాదండి. ఒకటి చేస్తే అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కుతుంది, కానీ ఇక్కడ కాదు. 1,000 పరిపాలన చేస్తాను అనుకుంటా. అందుకోసం సరదాగా ఏం చేస్తాను, దేవుని స్తుతించిన పాటలో మన కొత్త ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పెట్టేశాను.
గిటార్ తోనూ కీబోర్డ్స్ తోనూ, గిటార్ తోనూ కీబోర్డ్స్ తోనూ, జాజ్ డ్రమ్స్ తోనూ, ఆ జాజ్ డ్రమ్స్ తోనూ ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, ఆ దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. తబలాతోను డోలక్కుతోను, తబలాతోను డోలక్కుతోను, ట్రిపుల్ కంగోతోను, ఆ ట్రిపుల్ కంగోతోను ఎల్లా అది రిపీట్ అయిపోతుంది. అంటే ఈ గ్యాప్ వల్ల మన వాయిస్ కలవ, అందుకనే మ్యూట్ నేను ఒక్కనే పాడతాను. తర్వాత మౌతార్గాంతో అకాడి ఎంతో, మౌతార్గాంతో అకాడి ఎంతో, సింథసైజర్తోను, ఆ సింథసైజర్తోను ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. కంజరుతోను కబ్బాసుతోను, కంజరుతోను కబ్బాసుతోను, రితం ప్యాట్స్తోను, ఆ రితం ప్యాట్స్తోను ఎల్లప్పుడు. గమనించారా, కొత్త కీర్తన పాడతాను, ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటితో పాడతాను. ఇప్పుడు కాకపోతే 1000 పరిపాలన కలిసి పాట పాటైతే పాడతాను, ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తర్వాత ప్లే చేస్తానేమో. ఇప్పుడు నాకు గొంతుకులోనే దేవుడు ఇన్స్ట్రుమెంట్ పెట్టాడుగా, కీబోర్డ్లో ఉన్న కీస్ కంటే ఎక్కువ కీస్ ఇక్కడ పెట్టాడుగా, ఈ ఇన్స్ట్రుమెంట్ నేను వాడుకుంటాను, అందరూ నా పాటే పాడతాను. హల్లెలూయా కదండి, కొత్త కీర్తన. మరి కొన్ని వచనాలు ఉన్నాయి కానీ కంప్లీట్ చేసేలా వద్దో తెలుసు. ఓకే, రేపు చేద్దాం, ఎందుకంటే టైం అవుతుంది 8:30 అంటే మళ్ళీ ఇంకొక మీటింగ్ ఉంది నాకు. మళ్ళీ ఇప్పుడు మహర్షి గారు 9:00 ఉంది, నేను స్టార్ట్ చేయాలి కాబట్టి. ఈరోజు ఈ వాక్యాలు మీ మీద ఎంతగా పనిచేస్తాయో నాకు తెలియదు. నాకు నా మీద అయితే మరి కొత్తగా కావడం పనిచేస్తాను. ఇప్పుడు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాలో కొత్త ఉత్సాహం, కొత్త మళ్ళీ ఈరోజు రాత్రి కూర్చోవడం కొత్త పాట రాయాలనిపిస్తుంది అనమాట. కనుక ఆ వాక్యాలు మీతో చెప్తుండగా నాలో మళ్ళీ ఆ పుడుతున్న శక్తి, ఆ ఉద్యమం బట్టి దీంతో మాట్లాడుతాను. ఈ రాత్రి మీరు ప్రారంభించండి, క్రిస్మస్ గీతానికి స్టార్టింగ్ వర్డ్ పెట్టండి. నక్షత్రం స్టార్ట్ చేస్తారో, బెత్తరేం స్టార్ట్ చేస్తారో, మీకు నచ్చిన మాట ముందు ఒక మాట రాయండి, ఒక లైన్ రాయండి, పోని ఒక పాటనే వచ్చేవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు తీగలాగితే డొంకంతా కదులుతాడు కదండి. కాబట్టి పాస్టర్ రాయమన్నారు కలిసి మీరు ఒక్క పదో రాస్తారు, పరిశుద్ధాత్మ ఆ పెన్ పట్టుకుని అలా రాయించుకుంటూ వెళ్ళిపోతాడు. రేపు ఉదయం పాట కూడా కంప్లీట్ అయిపోవచ్చు, చెప్పలేం. ఆశ్చర్యకార్యాలు మాకు శ్యామమ్మ అన్నట్టుగా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. ఈసారి డాక్టర్ శామ్యూల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, దేవాయేసయ్యాని పరిశుద్ధ దీవెనస్తుతులు, స్తోత్రాలు నీకే, స్తుతి స్తోత్రం, ఘనత మహిమ ప్రభావం ఆధిపత్యం అధికారం ఉండించలేను కాక. ప్రభు ఈ సాయంత్రం సమయంలో శాలం పాస్టర్ గారితో కలిసి ప్రభు ఇప్పటి వరకు ప్రభు నీ గురించి కొత్త కీర్తనం పాడటం ఎలాగా అని చెప్పేసి మాకు చక్కగా నేర్పించిన విధానం స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఒక కేవలం వాక్యం వినడమే కాకుండా నీ గురించి కొత్త కీర్తనం పాడి ప్రభు నేను సంతోషపెట్టే బాధ్యత మాకు అందుకు దయచేయమని, ఇక్కడ ఉన్న వారందరూ ప్రభు ఆ రీతిగా ప్రయత్నం చేసే బాధ్యత దయచేయమని, మీ పురుషుదాత్మ సహాయం మాకు దయచేయమని ప్రభు. మరి ప్రపంచ క్రైస్తవుల విశ్వాసంలో పరిశుద్ధులను దీవించండి, స్వార్థ సంస్థలు అందరిని దీవించండి, కరోనా వైరస్ను తీసివేసి నీ ప్రజలందరికి సంతోషపరచమని, ఇదిగో ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను దీవించమని, శాలం పాస్టర్ గారిని ఆయన కుటుంబాన్ని దీవించండి, ఆయన చేస్తున్న పరిచర్ని ఆశీర్వదించండి, ఆయనకి నిన్న నువ్వు ఆశ దయచేసి నీ పరిచర్య ఇంకా ఘనంగా చేస్తున్న ఉద్దేశ భాగ్యత దయచేయమని పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము, ప్రత్యేకమైన అభిషేకము మనలో ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబ సభ్యులకు తోడండి. ప్రతి ఒక్కరితో పాటలు రాయించి పాడించి ఆయన నామను ఘనపరిచి వర్ధిల్ల చేయను గాక.
ఆమేన్. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, వదలాలండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ లో కనబడారు, ముందే వచ్చే నాకు. ఓకే 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 సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్ అండి, గుడ్ నైట్. ఓకే, అందరూ కొద్దిమంది నిన్న పరిచయం కాలేదు, రేపు కొంచెం త్వరగా వస్తే మిమ్మల్ని పరిచయం చేస్తాను, అంటే మీ మీ పరిచయం మేము చేసుకుంటాం. నిన్న ఒక కొద్దిమంది, ఈరోజు కొత్తగా జాయిన్ అయినాడు, రేపు కొంచెం త్వరగా రండి. ఎగ్జాక్ట్ 7:30 కల్లా మనం ఓపెన్ చేస్తాం కనుక మీరు 7:30 కల్లా జాయిన్ అయితే మీ మీ అనుభవం, పాటలు రాసే విషయంలో, పాటలు పాడే విషయంలో మీ అనుభవం ఏంటో మేము కనుక్కుంటాం. అది రికార్డ్ అవుతుంది, యూట్యూబ్లో రికార్డ్ అవుతుంది. 10th September మళ్ళీ మీ చెప్పిన సాక్ష్యాలు, మీ చెప్పిన అనుభవాలు మళ్ళీ ఆ రోజు మరొకసారి రిపీట్ చేస్తాం. కనుక దయచేసి ఎవరు కూడా మీ సాక్ష్యం చెప్పకుండా ఉండకూడదని కోరుతున్నాను. రేపు మార్నింగ్, రేపు 7:30 కల్లా మీరు రావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ, అందరికి వందనాలండి, గుడ్ నైట్, థ్యాంక్ యూ. 9:00 మహర్షి గారి శాస్త్రీయ సంగీత విద్యార్థర్పణం క్లాస్ ఉందండి, కనుక 9 to 10:30 అంటాం కానీ 11 వెళ్ళిపోతుంది. ఓకే, మీరు ఈ మధ్యలో ఎప్పుడైనా జాయిన్ అండి, ఎప్పుడైనా వెళ్ళండి, మొత్తానికి ఒకసారి క్లాస్ కూర్చొని కోరుతున్నానండి. నిన్న ఎట్టినైన మొత్తం కంటిన్యూ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇదే ఇదే ఐడియా అండి, ఇదే సేమ్ ఐడి. ఓకే అండి.